Hi friends ఈ రోజు గ్రామం మరియు వార్డు సచివాలయం సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట లిస్ట్ లేట్ అని కొద్ది కొన్ని జిల్లాల్లో పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు అధికారులు దానికి సంబంధించిన న్యూస్ కూడా ఈ రోజు రావడం జరిగింది అయితే కాల్ లెటర్ స్టాండ్ వారు ఏం చేయాలని చాలా మంది అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు దానికి సంబంధించిన హెల్ప్ లైన్ అయితే ప్రొవైడ్ చేయాలి అనమాట ఈ వీడియో చూస్తే దాంట్లో కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు దానికి కాల్ చేస్తే పరిష్కారం అయితే దొరుకుతుంది అయితే పదమూడు జిల్లా సంబంధించిన లిస్టులు అసలు విడుదల చేశారా లేదని చాలా మంది అభ్యర్థులు అయితే గందరగోళంలో ఉన్నారు సో ఫ్రెండ్స్ కొన్ని జిల్లాల్లో అయితే అసలు ఇప్పుడు ఒక లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు సో ఎలా కంప్లీట్ అప్డేట్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియో చూసిన వారంత ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియోకి సపోర్ట్ ఉంటుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవకా ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి వెళ్దాం ఈరోజు మనకు ఈ నోటి పేపర్లు చూసినట్లయితే గ్రామం మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ మనకు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఇటీవలే నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించి ఆరో తేదీ నుంచి పదకొండు తేదీ వరకు విజయవాడలోని లయోాల కళాశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు అయితే ఈ విషయమై బుధవారం సాయంత్రం సమీక్షించారనమాట జిల్లాలో చూసినట్లయితే పద్నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు ఉండగా దాన్ని ఇటీవల ఏర్పడిన ఖాళీలు మొత్తం కలిపి రెండు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు అయితే ఎవరికైతే అభ్యర్థులు ఈ కాల్ లెటర్ రాలేదో వారైతే మాత్రం ఇక్కడ చూసినటువంటి రెండు నెంబర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు లేదా మీ నెంబర్లో ఫీడ్ చేసుకోవచ్చు నైన్ వన్ ఫైవ్ ఫోర్ six. ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ అది ఒక నెంబరు అలాగే నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ ఈ రెండు నెంబర్లు కాల్ చేసి మీరైతే ఫోన్ సెండ్ చేసినట్లయితే వాళ్ళైతే అధికారులు అయితే సూచిస్తారు ఇంకా చూసినట్లయితే ముందుగా ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే భర్తీ ఉంటుందని అలాగే వీటిపై మార్పులకు అనుమతించేది లేదన్నారు మార్పులను వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు పరిశీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల నకలను తీసుకురావాలి సో ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే రెండు సెట్లతో కూడినటువంటి జెరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకు పరిశీలనకైతే మాత్రం ఎవరికైతే కాల్ లెటర్ రాలేదు వారైతే ఈ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు అనమాట అలాగే మనకి ఇప్పుడు చూసినట్లయితే రెండు వేల పైగా మరో ఉద్యోగాలు అయితే మనకు రౌండ్ ఫిగర్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే చాలా మంది అయితే ఇంకా పదమూడు జిల్లాల సంబంధించి ఏ ఏ జిల్లాలు విడుదల చేయలేదని అడుగుతున్నారు సో శ్రీకాకుళం అలాగే వెస్ట్ గోదావరి ఈ రెండు జిల్లాలో మాత్రం ఇంకా అయితే తెరవలేదు సో శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక లిస్ట్ అప్డేట్ చేశారు అనమాట అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఇంకా లిస్టులో ప్రొవైడ్ లేదని అడుగుతున్నారు ఈ రోజులోకి అయితే ఎట్టి పర్సెంట్ ప్రొవైడ్ చేస్తున్నట్టు అధికారులు అయితే మనకు తెలియజేశారు కాబట్టి లిస్టులు ఎప్పుడు వచ్చినా సరే మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుంది ప్రయత్నించండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది అందుబాటులో ఉంటుంది మీకు అలాగే మీకు ఏమైనా ఇంకా లిస్టులు రానట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ ఏరియా ఏ కేటగిరీ అనేది మీరు పోస్ట్ చేసినట్లయితే రెగ్యులర్గా ఏ కామెంట్స్ వస్తాయో వాటిపై మేము మేము చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము సో తప్పకుండా మన మనల్ని డైలీ ఫాలో అవుతుంది ప్రయత్నించండి జై హింద్